యాంగ్జైటీ ఎక్కువైపోయింది. ఎప్పుడు చదవాలి, ఏం చేయాలి, ఇది చదవాలి, అది చదవాలి, అంత యాంగ్జైటీ ఏం అవసరం లేదు. సాధారణంగా ఏంటంటే ఇంతకుముందుకి ఏ విధంగా ప్రిపరేషన్ ఉందో, అంటే ఏ విధంగా ఉందనేది మాకు తెలియదు కాబట్టి, సో సిన్సియర్గా డెడికేటెడ్గా చదవండి. అది ఇది లేకుండా ఏది చదివితే అయిపోతుంది, ఇది చదవాలి, అది చదవాలి, కంగారు ఏం లేదు. సింపుల్గా ఏంటంటే అయిన సబ్జెక్ట్ క్లాస్ రూమ్లో వినేవాళ్ళు కాస్త ఏం చేయండి అంటే మొత్తం దాన్ని రివిజన్ చేయండి. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా ఏమేమి ఎన్ని గంటలు అయింది అనేది, మేము ఆల్రెడీ క్లాసులలో కూడా చెప్పాము. సో ఆ విధానంలో చేయండి. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు వచ్చినా రాకపోయినా 3 గంటలు కూర్చునే ఓపికన్నా తెచ్చుకోండి ఫస్ట్. ఖచ్చితంగా మీకు రాకపోయినా సరే పక్క కూడా తలకాయ లేవకుండా ఆ 3 గంటలు మీరు చదివే విధానాన్ని డెవలప్ చేసుకోండి అంతే. మీకు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు కూర్చోవాల్సింది 3 గంటలే. ఆ 3 గంటలు కూడా కాన్సన్ట్రేషన్గా కూర్చోవాలి. సరే ఈరోజు మీకు సిలబస్ కానందువల్ల రేపు మీకు ఆ 3 గంటల్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయేమో కానీ లాస్ట్కి అయితే 3 గంటల్లో మొత్తం వస్తాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ అనేది మన మైండ్కి ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే మనకేంటంటే తర్వాత మనం పర్ఫెక్ట్గా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. సో 3 గంటలు కూర్చోండి. సో అంత నీట్గా రాయండి, పక్కన వాళ్ళతో చూడకండి. బేసిక్గా మనకి ఎగ్జామినేషన్ ఫైనల్కి ఎట్లుందో అట్లే ఫీల్ కానీ రాయండి. ఈ క్వశ్చన్ పేపర్ను కూడా ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ దాచిపెట్టుకోండి. ఉన్నాయి లేనివన్నీ మనం ఏబీసీడీలు అన్నీ పెట్టి ఉంటాం కాబట్టి ఎన్ని వేసారు ఏంది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్, 1 మినిట్ సార్ మాట్లాడతారు. మనం ప్రశ్న పత్రం ఉంది, ఎన్ని ఉన్నాయి అందులో ప్రశ్నలు? అరౌండ్ 850. ఎలా అంటే 200×4, కొన్ని చోట్ల ఇచ్చిన స్టేట్మెంట్స్లో తప్పులు ఉన్నాయి. అంటే ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అవుట్ కావచ్చు, లేకపోతే ఉన్న వాటిని సేకరించడం కావచ్చు. అలా చదవడం నేర్చుకోండి. ఇప్పుడు ప్రశ్నకు మనం ఆన్సర్ పెట్టాం వచ్చేసిందా అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మీ ఎగ్జామ్ పేపర్లో ఉన్న ఒక బిట్, చిట్ట చివరి బిట్ ఉందనుకోండి. ఆ చిట్ట చివరి బిట్ అని మలబోయారు చూడకండి. సింపుల్గా తీసుకునేటప్పుడు దాన్ని ఒక కళ, డోక్రా. డోక్రా అనేది ఒక మెటల్ క్రాఫ్ట్. ఇక్కడ సింపుల్గా అడిగిన 2018 ఏప్రిల్లో దానికి జిఐ ట్యాగ్ వచ్చింది, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్. ఇక్కడ అడిగిన దాంట్లో డోక్రా మాత్రమే ఉంది, అసలు ఇంకోటి లేదు. వరంగల్ దుర్రీలు అంటారు. సో వరంగల్ దుర్రీలు అనేది ఒక చేనేత రగ్గులు. సో వాటికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అంటే చెన్నై గుర్తింపు లభించింది. మళ్ళీ బ్యాక్ రండి, ఈ డోక్రా ఎక్కడ ఉంటుంది? హస్తకళలు. దాంట్లో ఏం మెటల్ వాడతారు? బెల్ మెటల్ వాడతారు. ఏం మెటల్ వాడరు? ఒక్క ఫెర్రస్ అనే మెటల్ వాడరు, నాన్ ఫెర్రస్ అంటాం. అంటే ఇనుము తప్ప అన్ని మెటల్స్ దాన్ని వాడతారు. అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. మీరు తెలంగాణలో ఉన్నారు, మామూలులకైతే సరిపోతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో జైనూర్ అనే మండలంలో ఉన్నావో అనే ప్రాంతానికి సంబంధించిన ఒక హస్తకళ అది. ఇప్పుడు అదంతా అక్కడ ఉందా? లేదు. నిర్మల్ అనగానే చిత్రకళ అని ఆన్సర్ కొట్టడం కాదు. చిత్రకళ కూడా ఉంది, నకాషీ చిత్రకళ అంటాం, అది వేరు. కానీ నిర్మల్ దానికన్నా మెయిన్గా కొయ్య బొమ్మలకు ఫేమస్. ఆ కొయ్య బొమ్మలు పూనుగు కర్రకు ఫేమస్. అట్లా ఇక గద్వాల చేనేత అవన్నీ నేను చెప్పాల్సిన పాయింట్ లేదు, అవి డైరెక్ట్ కాబట్టి. పెంబర్తి, ఇత్తడి, లోహ కళలు ఇట్లా. అంటే ఒక టాపిక్ని మీరు ఆ రకంగా తీసుకొని చేసుకోగలిగినప్పుడు మీకు మార్క్స్ బెటర్గా రావడానికి ఉంటుంది. ఎందుకంటే మిగిలినన్నీ తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంటుంది. మీకు చెప్పి 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 నిద్ర పోయేటోళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటించే వాళ్ళని కాదు. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి క్వశ్చన్ పేపర్ తీసుకొని కిందికెళ్ళి కిందికి వారిపోతాను. ఏమొస్తుంది వితౌట్ రైటింగ్ దట్, దాన్ని రాయకపోతే, దాన్ని ఒక ప్రాక్టీస్ చేయకపోతే. సార్ చెప్పింది వెల్ సైడ్ దట్, ఖచ్చితంగా మీరు 3 గంటల ముందు కూర్చోవటం రాయాలి. నేను అదే చెప్తాను, ఫెవికాల్ వేసుకొని కూర్చోవటం, క్వశ్చన్ పేపర్ మీద కాన్సన్ట్రేట్ చేయటం అనేది ముఖ్యం. నో నీడ్ ఆఫ్ యాంగ్జైటీ. మనం చేసేది చేస్తూనే ఉంటాం, ఆ టైం అంతే ఉంటుంది. మనం ఒక్కొక్కసారి నమ్మినప్పుడు ఏంటంటే వితౌట్ ప్రాక్టీస్ కూడా అప్పటికప్పుడు టీంలోకి వచ్చిన వ్యక్తి సెంచరీ కొడతాడు. విరాట్ కోహ్లీ లాంటి వాడికి 3 సంవత్సరాలు కూడా పడుతుంది ఏది సెంచరీ చేయడానికి, టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అయినా. ఇక్కడ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ కన్నా కూడా మిమ్మల్ని మీరు నమ్ముకున్న వాళ్ళు, కష్టపడడానికి సిద్ధపడే వాళ్ళు, రేపటి గురించి బాగా ఎక్కువగా ఆలోచించకుండా వర్తమానాన్ని ఖచ్చితంగా వినియోగించుకున్న వాళ్ళు గ్యారంటీగా జాబ్ సాధించగలుగుతారు. సో ఇప్పుడున్న టైంని, ఇప్పుడున్న వ్యవస్థని యాజ్ ఇట్ ఈస్గా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా చదివి రాయండి. ఇది ఒక ఫైనల్ ఎగ్జామ్ అనుకొని రాయండి, అది ముఖ్యం. ఏదో క్యాజువల్గా రాస్తే దానివల్ల లాభం ఏం లేదు. సో ఎండాకాలం, ఇంతకంటే ఎక్కువ మీరు భరించలేరు. మళ్ళీ మనం క్లాస్ మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్ అండి. సో సార్ వాళ్ళు చెప్పినట్టు 3 అవర్స్ ఎగ్జామ్లో హాల్లో ఉండడానికి ట్రై చేయండి. సో మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా మీకు. సో ఆఫ్టర్నూన్ పేపర్ రాయడం ఇంకా కష్టం అవుతుంది. సో ఎందుకంటే ఆఫ్టర్నూన్ మనకు కొంచెం బ్రెయిన్ డల్గా ఉంటుంది. సో అది జిఎస్ పేపర్ రాయాలంటే ఇంకా కష్టంగా అనిపిస్తుంది, నిద్ర వస్తుంది కూడా ఒకసారి. సో అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి అది 3 అవర్స్ ఎగ్జామ్ హాల్లో ఉండడానికి. ఇంకొకటి పేపర్ ప్యాటర్న్ కూడా కంప్లీట్గా ఎలా రాయాలనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. సో మీరు 1 వీక్ అంటే చాలా టైం ఉంది కాబట్టి, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి. సో 1 వీక్ ఫస్ట్ జిఎస్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ మ్యాథ్స్ స్టార్ట్ చేసి ట్రై చేయండి, ఆ నెక్స్ట్ వీక్ రీజనింగ్ స్టార్ట్ చేసి ట్రై చేయండి. సో ఏది క్లియర్గా మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుందో అది బాగా ప్రాక్టీస్ చేయండి. సో అంటే ఫస్ట్ జిఎస్ స్టార్ట్ చేస్తే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదంటే మ్యాథ్స్ స్టార్ట్ చేస్తే అనేది. సో అంతేగాని అక్కడో క్వశ్చన్ అక్కడో క్వశ్చన్ అక్కడో క్వశ్చన్ చేయకండి. సో కొంతమంది ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నారు, రాకపోతే మళ్ళీ ఎక్కడో మిడిల్లో ఓపెన్ చేసి చూస్తున్నారు, అలా చేయకండి. సో ఫస్ట్ 10 క్వశ్చన్స్ రాకపోయినా నర్వస్ ఫీల్ అవ్వకండి. 10, 20, 30, 40, 50 రాకపోయినా డోంట్ వరీ అండి. సో మీకోసం నెక్స్ట్ 150 క్వశ్చన్స్ వెయిట్ చేస్తుంటాయి. సో ఆ 150 క్వశ్చన్స్ మీకు వస్తే కానీ జాబ్ వస్తుంది. సో 200కి 200 అందరికీ రావు కదా, ఒక్కరికి కూడా రావు 200కి 200. స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా రావు కాబట్టి. సో ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ రాకపోతే వదిలేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలని ట్రై చేయకండి. కంటిన్యూషన్ మీరు జిఎస్ స్టార్ట్ చేశారనుకోండి, జిఎస్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి 100 క్వశ్చన్స్. సో కంప్లీట్గా 200 క్వశ్చన్స్ రీడ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఇన్ని సండేస్ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, కంప్లీట్ 200 క్వశ్చన్స్ రీడ్ చేసేవాళ్ళు, చేసేవాళ్ళు కాదండి కంప్లీట్గా ఆన్సర్ చేసేవాళ్ళు కాదు, కనీసం 200 లాస్ట్ పేపర్ వరకు వెళ్ళేవాళ్ళు. 1%, 2%, 3 మెంబర్స్ ఇన్స్టాల్మెంట్ అయ్యేది, ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ మీకు రిలేటెడ్ కాని క్వశ్చన్స్ అనిపిస్తాయి, కానీ వాటిని చూసి డల్ అవ్వకండి. ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్లో కూడా 1 ఆర్ 2 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని పట్టించుకోకండి. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్ చేసే ఉంటాయి త్రూ ఆప్షన్ నుంచి, ఆ వాటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సో క్వశ్చన్ చదవగానే ఆల్రెడీ తెలుసు కదా డైలాగు, ఏం డైలాగ్ అండి? మహేష్ బాబు డైలాగ్ చెప్తుంటావు కదా ఎప్పుడు క్లాస్లో, కళ్ళున్నాడు క్వశ్చన్ మాత్రమే అవుతాడు, దిమ్మాకున్నాడు ఆప్షన్స్ కూడా చూస్తాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్ చూడండి క్వశ్చన్ చదవగానే. సో అది అలవాటు చేసుకోండి, త్రూ ఆప్షన్ నుంచి వెరిఫై చేయడం అలవాటు చేసుకోండి. ఇప్పుడున్న మీ పేపర్లో కూడా ఒక 4-5 క్వశ్చన్స్ త్రూ ఆప్షన్స్ డైరెక్ట్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు వితౌట్ పెన్ పెట్టకుండా. సో అది ఫోకస్ చేయండి ఎక్కువ. ఓకేనా? ఎవ్రీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ వీక్ మొత్తం ఆ పేపర్ గురించి అనాలిసిస్ చేయండి ఎక్కువ, అదే ఎక్కువ సక్సెస్ అవుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ప్రతి వారం కూడా ఏంటంటే టాప్ 10లో ఉన్న వాళ్ళలో 5 అమ్మాయిలకు 5 అబ్బాయిలకు ప్రైజ్ మనీ ఇస్తున్నారు. సో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కంగ్రాచులేషన్స్, రాని వాళ్ళకి ఆల్ ది బెస్ట్. మనం ఏమేమిందంటే వాళ్ళకి వచ్చింది కానీ ఈరోజు బాధపడాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా మీకు కూడా వస్తుంది. సో ఆ ఎంకరేజ్మెంట్లో అందరికీ ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే క్లాప్ కొట్టండి. ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి రమేష్ 116, సెకండ్ వచ్చేసి శ్రీకాంత్ సెకండ్ ర్యాంక్ 115, ఇదే సెకండ్ మార్క్ వచ్చేసి ఇంకొక అబ్బాయికి వచ్చేసి అంజనేయులు, ఇతను కూడా 115 వచ్చాయి ఇద్దరికి. శ్రీకాంత్ నెక్స్ట్ 4th ర్యాంక్ కుమారస్వామి 113, నెక్స్ట్ 5th ర్యాంక్ శేఖర్ వైశేఖర్ 5th ర్యాంక్ 111, నెక్స్ట్ ఉమెన్ నుంచి ఫస్ట్ మానస, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి శ్వేత,
నెక్స్ట్ వైసుబులు వైసుబులు అండ్ మోనిక ఇద్దరు 94 94. ఓకే ఒక 5 మినిట్స్ ఇక్కడ చూడండి సార్ మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ దొరా. ప్రతి సండే మనమే మాట్లాడుతున్నాం కనుక సార్ వాళ్ళు ఉన్నారు ఈరోజు అనుకోకుండా అందరు క్లాసులు ఉన్నాయి అందరు సార్ వాళ్ళు కరెక్ట్ టైంలో ఉన్నారు. మరి నెక్స్ట్ సండే మనం మాట్లాడదాం. ప్రతిసారి కిల్ చేయడం కరెక్ట్ కాదు. నోటిఫికేషన్ టైం ఆసన్నమైంది కనుక ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ అటెండ్ చేయండి, గ్రౌండ్ అటెండ్ చేయండి. పాత పిల్లలు ఉంటే ఏదైనా సబ్జెక్ట్ వీక్ ఉంటే లెఫ్ట్ ఓవర్ ఇప్పుడున్న బ్యాచ్లో వచ్చేసి రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ కరెంటింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏ సబ్జెక్టు ఇట్లా వీక్ ఉన్నాలే వచ్చి మన బ్యాచ్లో కూర్చొని వినండి. మన పిల్లలు ఎవరైనా ఈ రిక్రూట్మెంట్లో ఉన్న వాళ్ళు పాత వాళ్ళు ఉంటే ఏదో ఫీజు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా వచ్చి చూసి జాయిన్ కాండి. ఎందుకంటే ఫీజు ముఖ్యం కాదు, లైఫ్ పోతే ఏది తెచ్చియ్యరు ఎవరు తెచ్చియ్యలేరు దొరా. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసుకునే ప్లాన్ ఈ 4 నెలలు మన జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఎలా ఊహించుకుంటే అలా ఉంటుంది. నాకు వచ్చు అనే ఇగో ఉన్నవాడు అత పాతాళానికి వెళ్ళిపోతాడు. అదొక్కటి మాత్రం బయటికి రానియకండి. రాదు అన్నట్టుగానే ఉండండి. మీకు వచ్చు అంటే ఈ ఎగ్జామ్లో మీకు మార్క్స్ రావాలా? ఇది కూడా గవర్నమెంట్ పేపర్ లాగానే ఈడ రాంది ఆడు వస్తుందంటే నేను నమ్మలేను. ఇక్కడ అంటే హెచ్ఐపిలో వస్తే గొప్ప కాదు. ఇలాంటివి కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు అక్కడ. ఇది జస్ట్ 1000 మంది ఉంటే ఆడ లక్షల మంది ఉంటారు, 10 లక్షల మంది. ఎక్కడ కొట్టుకపోతామనేది మీరు ఆలోచించండి. ఆ పోటీకి మనం తట్టుకోవాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది మనం ఆలోచించాలా? ఏదో అటెండ్ చేస్తున్నాం నాకు ముందు వచ్చిందని గొప్పగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఆ ఇగోని బయటికి తీయకండి. మనకు రాదు నేర్చుకోవడానికి వచ్చినాం ఎంతున్నా సార్ అన్నప్పుడు వాళ్ళు కొంత ఎన్నో అంత మనకంటే 15 20 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నారు. వాళ్ళు ప్రతి అక్షరం మనకు ఒక వెపన్ లాగా పనిచేయాలా? అది మీరు దాన్ని ప్రతిదాన్ని యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ప్రతి స్టూడెంట్ హెచ్ఐపి స్టూడెంట్ మాత్రం ఎగ్జామ్స్ అటెండ్ చేయండి, గ్రౌండ్ చేయండి, కంపల్సరీ రెగ్యులర్గా క్లాసులకు రండి. ఏమి థ్యాంక్ యూ. నెక్స్ట్ సండే ఈరోజు ఇంత 500 మంది ఎక్స్ట్రా వచ్చారు. నెక్స్ట్ సండే ఇంకో 1000 మంది ఎక్స్ట్రా వస్తారని నేను ఆశిస్తున్న దొరా. థ్యాంక్ యూ.